Hey guys, welcome back to my channel. This is Hyndavi Rao. Today's my channel. I am wedding ki iskuna one time gold jewelry chupistanandi. So adi chala mandi eppatinchi adugutu unnaru. So alane pothu undi. So live lo kuda chala mandi adigaru guys. So anduke ee roju aithe ee video cheddam ani decide ayyanu. So na wedding jewelry and 1 gram gold jewelry anamata. So 1 gram lo nenu teeskunna CZs and Guthi Pusala collection and evergreen collection teeskunna nenu. So anniti meediki mix and match chesukochu and especially wedding pattu sarees ki bridal sarees ki aithe apt ga untayi anamata. So nenu alanti collection ni so evaranna marriages ki vellettappudu kuda manam pattu sarees vesukunnappudu kuda so adi anni vidhaluga apt ayyelaga nenu aa wedding jewelry teeskunna anamata. So guys, inka late cheyakunda video ni start chese mundu meeru inka ee channel ni subscribe chesukopothe please do subscribe to my channel and background like and click on friends. అప్పుడే నా వీడియో అప్డేట్స్ అన్ని ఇప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్ ఫోన్కి వస్తాయి అన్నమాట. అండ్ గైస్, డైలీ 4కి అయితే ఈవినింగ్ 4కి లైవ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైవ్లో డైలీ 4కి జాయిన్ అవ్వండి. సో మన వాళ్ళు చాలా క్రేజీగా మాట్లాడుతున్నారు అండ్ డైలీ మనమైతే ఒక టాపిక్ మీద లైవ్లోకి వస్తున్నాం అన్నమాట. అండ్ గైస్, ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలామంది నన్ను వెడ్డింగ్ సిరీస్ చేయమని అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి. సో నేను నా వెడ్డింగ్ కి నేను ఎలాంటి తీసుకున్నాను, సో జ్యువెలరీ కానీ క్లోదింగ్ కానీ, సో అవి సజెషన్స్ గా మీ అందరికి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను కూడా. సో అయితే వెడ్డింగ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నిన్నైతే లైవ్ లో నా వెడ్డింగ్ పట్టు సారీస్ కలెక్షన్ అయితే చూపించానండి, సో మీరు మిస్ అవ్వకండి. సో మీరు మిస్ అయ్యి ఉంటే కనుక ఆ లైవ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో న్యూ డిజైనర్ సారీస్ అనమాట పట్టు సారీస్. ఇప్పుడు ప్రెసెంట్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకైతే సో నా వెడ్డింగ్ సారీస్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఒక ఐడియా కోసం కలెక్షన్ ఒక డిజైన్స్ అర్థమవుతుంది. అండ్ నాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కాబట్టి సో ఆ డిజైన్స్ అన్ని మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. గైస్, ఇప్పుడు నా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించడానికి అండ్ చాలా మంది మన లైవ్ లో చాలా మంది అడిగారు అనమాట. సో అదే ఒక రీజన్ అండ్ దట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ దట్ ఇప్పుడు మనకి ఆన్లైన్ లోనే అన్ని, సో మనకి అంత లాక్డౌన్ కాబట్టి. సో ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజెస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వాళ్ళకి సో నా జ్యువెలరీ అయితే చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో సో వాళ్ళ షాప్ నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో వాళ్ళు మనకి ఆన్లైన్ లో కూడా మనకి పంపిస్తారు. సో వాళ్ళకి ఆన్లైన్ స్టోర్ కూడా ఉన్నట్టుంది, నేను ఒక్కసారి చెక్ చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ ఉంటే కనుక, లేదనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను. వాళ్ళైతే మనకి హోమ్ డెలివరీ అయితే చేస్తారండి. సో నేను కూడా లాక్డౌన్ లోనే తీసుకున్నాను కాబట్టి సో నాకైతే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ దట్ నాకు ఇంకా జ్యువెలరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సో వాటికి కూడా వాళ్ళు నాకు చాలా తొందరగా రిజాల్వ్ చేశారు. సో గైస్, ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ నేను నెక్ సెట్ చూపిస్తున్నాను, నెక్లెస్ అనమాట. సో మనకి ఇలా ప్యాకింగ్ ఇచ్చారు నీట్ గా అండ్ మనకి స్టోన్స్ కూడా సేఫ్ గా ఉంటాయి అనమాట. సో మంచి ప్యాకింగ్ అయితే ఇచ్చారు, ఫుల్ సెక్యూర్ గా ఉంది. సో ఫస్ట్ నెక్లెస్ చూద్దాము. మొత్తం సీజెట్స్ అండ్ కెంపు స్టోన్స్ తో వచ్చేసింది అనమాట ఇది. సో దగ్గర నుంచి ఒకసారి చూపిస్తున్నాను నేను మొత్తం సీజెట్స్. అసలు వీడియోలో కన్నా చాలా బాగుంది రియల్ గా. సో వీడియోలో చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, నో ప్రాబ్లం, ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది సో నేను ఎలాంటి జ్యువెలరీ తీసుకున్నాను అని. ఇది అన్నమాట నెక్లెస్ సెట్. ఇది చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ ఇన్నోవేషన్ లో ఉంటుంది. మనం సంగీత్ కి అండ్ మెహందీ ఫంక్షన్ కి అండ్ కొన్ని సంథింగ్ కొంచెం డిఫరెంట్ పార్టీస్ కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కూడా ఇది డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇది నా సంగీత్కి పెట్టుకున్నాను అండ్ మ్యారేజ్లో కొన్ని ఫంక్షన్స్కి అయితే పెట్టుకున్నాను అనమాట. సో సంగీత్కి నేను ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నాను. సో దాని మీదకి మా సిస్టర్ డిజైన్ చేశారు ఆ ఫ్రాక్ కూడా. సో దాని మీదకి నేను ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. సో ఆ రోజు అయితే అందరిలో నేనే చాలా స్పెషల్గా కనిపించాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇదనమాట, దీంట్లో మనకి కెంపు స్టోన్స్ అండ్ సీజెట్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా ఎలిగెంట్ గా ఉంటుంది, చాలా యునిక్ గా ఉందన్నమాట. అండ్ స్టోన్స్ కూడా మనకి చాలా పెద్ద స్టోన్స్ వచ్చినాయి. కెంపు స్టోన్స్ పైన కూడా కింద కూడా చాలా పెద్ద కెంపు స్టోన్స్ వచ్చినాయి అండి. సో సీజెట్స్ కూడా చాలా షైనింగ్ గా చాలా షిమ్మరీగా ఉంది అండ్ చాలా క్లాసీ ప్రోడక్ట్ అనమాట. ఇది రిచ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అంత బాగుంది. యాక్చువల్గా వీడియోలో కన్నా రియల్ గా చాలా బాగుందండి ఇది. సో వీడియోలో నాకే చాలా సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, ఇదనమాట. అండ్ దీని మీదకి మనకి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసారు. సో దాని మీదకి ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. సో ఇవన్నమాట దాని మీదకి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయండి. సో ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఈ సెట్ పెట్టుకున్నప్పుడు. నేను సంగీత్కి అయితే నేను ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకొని మ్యాచ్ చేసేసాను అనమాట.
చాలా బాగుంటుందండి ఇది. అండ్ దట్టు నేను దివాళీకి ఒక లుక్ బుక్ చేశాను, ఆ లుక్ బుక్ లో కూడా నేను ఇది నెక్ పీస్ పెట్టుకుని లుక్ బుక్ చేశాను లెహంగా మీదకి. చాలా బాగుంది కదా. అండ్ ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదనుకుంటే ఇక్కడ పాపప్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. లుక్ బుక్లో నేవీ బ్లూ లెహంగా మీదకి నేను ఇది డిజైన్ చేసుకున్నాను అనమాట. సో వేసుకుంటే ఎలా ఉంటుందో ఒక లుక్ ఐడియా వస్తుంది కాబట్టి. సో ఆ పిక్ అయినా సరే నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తానండి. సో ఇయర్ రింగ్స్లో కూడా మనకి పెద్ద కెంపు స్టోన్స్ యాడ్ చేశారు. వాడి దగ్గరికి చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో నేనైతే చాలా మంది దగ్గర ట్రై చేశాను, బట్ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసుకున్నాను. అండ్ నాకు వీళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఎందుకంటే నాకు లాక్డౌన్లో నాకు చాలా బాగా హెల్ప్ చేశారు వీళ్ళు దట్టు కూడా. ఎస్, అయితే నేనైతే వీళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్, లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఇది దీని ఇయర్ రింగ్స్. అండ్ ఇవి పెట్టుకున్న ఫోటో అయితే నేను పక్కన డిస్ప్లేలో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో వేసుకున్నాను కదా. సో అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది, నేను కూడా ప్లాన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద హారం అండి ఇది. ఇది చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది మొత్తం సీజర్స్తో వస్తుంది, 2 స్టెప్స్లో వస్తుంది అనమాట చైన్. అండ్ దట్టు మనకి లాకెట్స్ కూడా 2 లాకెట్స్ వస్తాయి, కింద పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో అవి దీంట్లో పట్టలేదని నేను విడిగా పెట్టాను. ఓకే, తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే హారం చూపిస్తున్నాను ఒక్కసారి దగ్గర నుంచి. సో దీంట్లో ఈ బాక్స్లో ఇది పట్టలేదండి, చెప్పాలంటే కొంచెం మిగుడు దిగుడుగా ఉంది. సో మొత్తం తీసేసి ఒక్కసారి చూపిస్తాను. ఈ హారం అయితే నేను నా ప్రధానానికి వేసుకున్నానండి, ప్రధానం పట్టు శారీ మీదకి వేసుకున్నాను. సో ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్గా డార్క్ కలర్ వేసుకుని ఉంటే చాలా చాలా బాగుండండి అది. సారీ గైస్, నేను కూడా ప్లాన్ చేయలేదు. ఓకే, ఎనీ హౌ దీని మీద పెట్టి చూపించేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. గైస్, ఈ స్టోన్స్ మనకి వీడియోలో అయితే నీట్గా రావట్లేదండి, చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు చూస్తున్న, రియల్గా చూస్తున్న నాకే చాలా డిఫరెంట్గా ఉంది. ఎనీహౌ నేనైతే ఒక డిజైన్స్ చూపిస్తున్నాను నేను మీకు. సో 2 లాకెట్స్ వస్తున్నాయి, సారీ 3 లాకెట్స్ వచ్చాయి కదా, ఓకే సారీ 3 లాకెట్స్ వస్తుంది స్టెప్ బై స్టెప్. అండ్ 2 లేయర్ చైన్ వస్తుంది అనమాట. మొత్తం మనకి లోపల సీజర్స్ అండ్ కెంపు స్టోన్స్తో వచ్చేసిందండి మొత్తం ఓవరాల్గా. అండ్ దీన్ని నేను నా ప్రధాన శారీ మీదకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నానండి. వాళ్ళు బ్యాక్ సైడ్ మనకి చైన్ కూడా ఇచ్చేశారు, బట్ నేను ఆ చైన్ తీసేశాను. సో దాన్ని నేను పట్టు శారీ మీదకి ఎలా డిజైన్ చేసుకున్నానంటే, సో ఇలాగా బ్లౌజ్కి నేను ఇట్లాగా పెట్టేశాను అనమాట. సో చాలా బ్రాడ్గా వస్తుంది, ఎందుకంటే ఇలా పెట్టేస్తే చాలా ఇదిగా అనిపిస్తుంది. సో బ్రాడ్గా పట్టు శారీ మీదకి ఇలా పెట్టేశాను అనమాట. ఇలాగా మా సిస్టర్ వాళ్ళు నాకు పిన్స్, సేఫ్టీ పిన్ పెట్టేశారనమాట. సో పట్టు శారీ డార్క్ కలర్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ అనుకోండి, బ్లౌజ్ ఇది కలర్లో ఉంటుంది. అండ్ ఇది అనమాట శారీ. సో ఇలా పెట్టించేసుకున్నాను అనమాట, అంటే మనకి కొంచెం బ్రాడ్గా వస్తుంది. సో అమ్మవారి శారీ కాబట్టి సో అలానే డిజైన్ చేయించుకున్నాను జ్యువెలరీని కూడా. అండ్ ఇదనమాట లుక్, అంటే దీన్ని డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి మనకి లుక్ వస్తుందండి. సో ఇదన్నమాట అంతా సీజర్ స్టోన్స్ అనమాట. అండ్ కెంపు స్టోన్స్, పెద్ద పెద్ద కెంపు స్టోన్స్ యాడ్ చేశారు, చిన్నవి ఎక్కడా ఉండవు దీంట్లో. అన్ని పెద్ద స్టోన్స్ వస్తాయి. అండ్ కింద పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది, కింద పర్ల్ హ్యాంగింగ్ చాలా గ్రాండ్గా బ్రైడల్గా ఉంది కదా. అండ్ ఈ శారీ మీదకి యాప్ట్ అనుకున్నాను నేనైతే, ఎందుకంటే ఈ శారీ మీదకి మొత్తం గోల్డ్ ఉంది కాబట్టి సిల్వర్ యాడ్ అయితే చాలా బాగుంటుంది అనుకున్నాను, అంటే సీజర్డ్ స్టోన్స్ కాబట్టి. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి, ఒక నిమిషం ఇదంతా తీసేస్తాను నేను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి జుమ్కీస్ వచ్చాయి అనమాట, లాంగ్ జుమ్కీస్. దీన్ని సపరేట్గా పెట్టాను నేను. సో ఇవి అనమాట జుమ్కీస్. సో లాంగ్ చుంకీస్ వస్తాయి. అండ్ కింద కూడా మనకి సీజర్డ్ స్టోన్సే వస్తాయండి, పర్ల్ హ్యాంగింగ్ కాదు ఇది, సీజర్డ్సే వస్తాయి. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, కుషన్ బ్యాక్ అనమాట. సో లోపల మనకి జోడ్లో మనకి స్టడ్లో కెంపు స్టోన్ వస్తుంది. ఇవన్నమాట బుట్టలు, బుట్టల లుక్ ఇది. సో చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. అండ్ ఇవి ఒక్కటే చాలా గ్రాండ్ లుక్ని ఇస్తాయి. సో దీన్ని సపరేట్గా పెట్టేశాను అనమాట, సో దాంట్లో పట్టట్లేదు అనేసి. వీటన్నిటికీ ప్రైజెస్ అయితే నాకు అంతగా గుర్తులేదు. సో ఒకసారి నేను బిల్ చూసిన తర్వాత స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తానండి.
ఎందుకంటే వీటితో పాటు ఇవన్నీ ఒక్కళ్ళ దగ్గరే తీసుకున్నాను అండ్ వీటితో పాటు ఇంకా కొంచెం జ్యువెలరీ తీసుకున్నాను అన్నమాట. సో అందుకే నాకు ఏది ఎంత అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుత్తి పూసలు ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట ఇది. సో ఎప్పటికైనా ఇది ట్రెండింగ్ మోడల్లోనే ఉంటుంది ఇది. సో గుత్తి పూసల హారం అనమాట ఇది. ఎస్, ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో మనకి తిత్తిరిబిత్తిరిగా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా పట్టు సారీస్ మీదకి ఎగ్జాక్ట్గా యాప్ట్గా ఉంటుందండి. సో ఇది మనం 2-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు, వడ్డానం లాగా పెట్టుకోవచ్చు అండ్ లాంగ్ హారం టైప్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. యూ షేప్లో వచ్చేస్తుంది. ఒకసారి దగ్గర నుంచి షేడ్ అండ్ క్వాలిటీ చూపిస్తున్నాను. సో ఇలా వస్తుందండి. సో ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది. గుత్తి పూసల్లో పెద్ద లాంగ్ హారం అనమాట ఇది. చాలా హెవీ హారం ఇది. వడ్డానం టైప్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా పెద్ద వడ్డానం టైప్లో వస్తుంది ఇది. సో బ్రైడల్ వేర్కి చాలా బాగుంటుంది. ఇయరింగ్స్ పేర్ కూడా ఉంది. సో స్క్రూ బ్యాక్ అనమాట ఇది. బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తుంది. ఇయరింగ్స్ వచ్చేసరికి ఇలా అనమాట. చాలా గ్రాండ్గా ఉన్నాయి కదా. అండ్ కింద వీటికి కూడా మనకి గుత్తి పూసలు అటాచ్ చేశారు. సో మనకి ఏదైతే చైన్లో ఉందో సేమ్ అదే దాన్ని ఇయర్ రింగ్గా ఇచ్చేసారు అనమాట. సో దీంట్లో ఏదైతే ఉందో సేమ్ అదే మనకి ఇయర్ రింగ్స్గా వచ్చేసింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను దగ్గర నుంచి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. 1 gram గోల్డ్ అంటే 1 gram గోల్డ్ అంతా చాలా బాగుంది. క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. సో మనకి కలర్ పోవడం లాంటిది అయితే ఏముండదు. గైస్, చందనగర్ జిఎస్ఎం మాల్ ఉంటుంది కదా, సో దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో జగదంబ పర్ల్స్ అండ్ జెమ్స్ జ్యువెలర్స్ ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను అనమాట ఈ కలెక్షన్ అంతా నేను. గైస్ డైలీ లైవ్ 4 ఉంటుంది. సో డైలీ 4 to 5 లైవ్లోకి జాయిన్ అవ్వండి. చాలా యూస్ఫుల్ టాపిక్స్ మీద డైలీ లైవ్లోకి వెళ్తున్నాం అనమాట. నిన్నటి లైవ్లో అయితే నా వెడ్డింగ్ పట్టు సారీస్ కలెక్షన్ చూపించాను అండ్ మీషోలో కొన్ని తీసుకున్న సారీస్ అండ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్. సో చాలా క్రేజీగా అండ్ షాపింగ్కి సంబంధించి ఇప్పుడు ట్రెండీలో టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. డైలీ 4 to 5 లైవ్లో అయితే జాయిన్ అవ్వండి గైస్. అండ్ ఇంకేమన్నా వీడియోస్ నా నుంచి కావాలి అనుకుంటే నా కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ వీడియోస్ చేయడం కూడా తప్పకుండా ట్రై చేస్తాను గైస్. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై గైస్.